ఇంత సక్సెస్ఫుల్ ఫంక్షన్లో కలవడం చాలా హ్యాపీగా ఉంది. ప్లాటినం డిస్క్ బ్యూటిఫుల్ ఫంక్షన్లో. అలాగే ఇలాంటి ఫంక్షన్స్ జరిగినప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇలాగా బ్యూటిఫుల్ మైండ్స్ని కలిసే అవకాశం నాకు దొరుకుతుంది. అలాగే పూరి గారు, తర్వాత సుకుమార్ గారు, అంటే బ్యూటిఫుల్ మైండ్స్ అండి. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. సో అలాంటి మైండ్స్ మనం కలిసినప్పుడు వి లెర్న్ సంథింగ్ అకార్డింగ్ టు మాకున్న దీంట్లో నేర్చుకోవచ్చు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ టుడే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోపి గణేష్, తను కొత్త కొత్త అంటే హీరోలకు సంబంధించిన, కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యే హీరోలకు సంబంధించి చిన్న చిన్న విషయం షో రీల్స్ అన్నీ షూట్ చేసి చూపించేవాడు. అప్పుడు ఐ థింక్ 4-5 ఇయర్స్ నుంచి పరిచయం ఉంది అనుకుంటాను. చాలా బాగుంది అంటే మేకింగ్ కానీ లేకపోతే కెమెరా యాంగిల్ కానీ తన లైటింగ్ కానీ తనే డిజైన్ చేసుకునేవాడు తను. అప్పుడు అనిపించింది డెఫినెట్గా తను మంచి డైరెక్టర్ అవుతాడని. సో అదే నమ్మకం ఉంది కూడా. ఈ సినిమా సంబంధించిన సాంగ్స్ కొన్ని క్లిప్పింగ్స్ అయి చూపించారు నాకు, అదే నమ్మకం అనిపించింది. దసరా తర్వాత వస్తున్నటువంటి చిత్రం ఇదంతా కూడా మేమంతా కూడా ఒక ఫ్రెండ్లీ యూనిట్గా కలిసి వర్క్ చేశాం. ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఫీలింగ్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం. పర్టికులర్గా గోపి గణేష్ గురించి చెప్పాలి. గోపి గణేష్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఫర్ ద పాస్ట్. పూరి జగన్నాథ్ గారితో నాకు పరిచయం అప్పటి నుంచి, గోపి మహేష్ కూడా నాకు పరిచయం. అలాగే మంచి కసి ఉన్న డైరెక్టర్, తనకి కావాల్సిన ఇంకా బ్రేక్ ఈ సినిమా అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈజ్ వెరీ టాలెంటెడ్ అండ్ మంచి ఎబిలిటీ ఉన్న డైరెక్టర్. రోమియో పూరి రాసిన ప్రేమ కథ ఈ 10th రిలీజ్కి అంత సెట్ అయిందండి. సినిమాకి మ్యూజిక్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఎన్నో సినిమాలు చూస్తున్నాం. ఈ సినిమాకి ఎస్పెషల్లీ లవ్ స్టోరీ కాబట్టి సునీల్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఆడియో ఎంత అద్భుతంగా అనిపించిందో, పిక్చరైజేషన్ అంతకంటే బాగుంది. అలాగే టోటల్ ఫిలిం అంతా కూడా చూసామండి, ఆర్ఆర్ మొత్తం కూడా ఒక మంచి ఫీల్ తోటి థ్రూఅవుట్ ఫిలిం మనని ఇన్వాల్వ్ చేసేసి మమ్మల్ని ఒక వేరే మూడ్లోకి తీసుకెళ్తుంది సినిమా మొత్తం కూడా. మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఒక జనరల్గా ఒక పాట రెండు పాటలు బాగుంటాయి ఆడియోలో, కానీ ఈ సినిమాకి అన్ని పాటలు కూడా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడండి. ఒక కొత్త మ్యూజిక్ ఇచ్చాడు. డెఫినెట్గా ఈ సినిమాకి మ్యూజిక్ మంచి హెల్ప్ అవుతుంది. అలాగే ఈ సినిమా తర్వాత సునీల్ డెఫినెట్గా బిజీ అయిపోతాడు తెలుగు ఇండస్ట్రీలో. అలాగే హీరో సాయిరి చాలా బాగా చేశాడండి. ఎప్పటి నుంచో బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమా తప్పకుండా మంచి బ్రేక్ ఇస్తుంది. అలాగే మధురా శ్రీధర్ గారు ఫస్ట్ టైం డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చేసి ఈ సినిమా ద్వారా డిస్ట్రిబ్యూటర్గా మారాడు. తప్పకుండా తను తొలి ఫిలింతో పెద్ద డిస్ట్రిబ్యూటర్గా రాబోతున్నాడు ఈ సినిమా ద్వారా. అలాగే గోపి గణేష్ ఫస్ట్ ఫిలిం డైరెక్ట్ చేసినట్టుగా మాత్రం లేదండి, తప్పకుండా ఎంతో ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లాగా ఈ సినిమాని హ్యాండిల్ చేశాడు. రోమియో పూరి రాసిన ప్రేమ కథలో నాకు కూడా ఒక పాట రాసే అవకాశం ఇచ్చింది గోపి గారికి, సాయికి, సునీల్ కశ్యప్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ. ఈ సినిమా కొంచెం లేట్ అయింది. మా ఫ్రెండ్స్ అడిగారు అంటే ఏమీ అవ్వదా 3-4 ఏళ్ళు అయింది అని. సో ఇది సమకాలీన సమస్యల మీద సంధించిన ఒక వ్యంగ్యాస్త్రం, లేకపోతే రాజకీయ సినిమా కాదు కాబట్టి. ప్రేమ అనేది ఎప్పుడూ నిత్య నూతనమే కాబట్టి ఈ సినిమాకి అలాంటి డోకా ఏం లేదని నాకు తెలుసు. నేను అంటే ఫస్ట్ నుంచి చిన్న సినిమాలు తీస్తూ ఉంటాను. సో నాకు చిన్న సినిమాలకు పెద్ద సినిమాలు అంటే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను క్రాక్ చేయాల్సిన అవసరం లేదు. డిస్ట్రిబ్యూటర్స్ వస్తారు, కొనుక్కొని వెళ్ళిపోతారు. బట్ చిన్న సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. సో గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను ఒక మంచి సినిమా కోసం. అంటే బాలీవుడ్లో లాగా ఒక స్టూడియో సిస్టంలో ఉండాలంటే మనకు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మీద చాలా మంచి అవగాహన ఉండి ఉండాలి. సో ఆ దాన్ని అర్థం చేసుకోవడం కోసం యాజ్ అ డైరెక్టర్గా వర్క్ చేశాను. తర్వాత ఐ బికేమ్ ఎ ప్రొడ్యూసర్ విత్ మాయా అండ్ దెన్ యునో ఐ వాంటెడ్ టు క్రాక్ ద డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ విత్ రోమియో అనమాట. అంటే ఆ సమయం కోసం చూస్తాను. ఇట్స్ అమేజింగ్ మూవీ అండి, ఐ రియల్లీ లవ్డ్ ఇట్. నేను అనుకున్నా అంటే నేను పర్సనల్గా ఫ్రెండ్స్ చెప్తా ఉన్నారు ఏంటి వాట్స్ ద రీజన్ అని చెప్పి. అంటే సపోజ్ రోమియో కనుక అంటే అటు ఇటుగా అవుతే నా జడ్జ్మెంట్ మీద ప్రాబ్లం ఉన్నట్టు. సో దిస్ ఈజ్ మై ఛాలెంజ్ అనమాట రోమియో విషయంలో. నా శ్రేయోభిలాషి అయిన దొరైస్వామి గారు ఎప్పుడు కంప్లీట్గా మమ్మల్ని నమ్మి ఏ రోజు ఆయన కనీసం లొకేషన్ వచ్చి కానీ మా ఇప్పుడు కూడా మా వెనక అంటే ప్రాజెక్ట్ ఫైనల్ అవుట్పుట్ వచ్చే వరకు కూడా మమ్మల్ని ఏ విషయంలోనే కానీ మమ్మల్ని కదపలేదు అసలు అని.
డిస్టర్బ్ చేయలేదు. ఫైనల్ అవుట్పుట్ మాకు ఆ నమ్మకం ఉందని వదిలిపెట్టారు కంప్లీట్గా. మాకు ఆ స్వేచ్ఛను ఇచ్చినందుకు ఆయనకి చాలా ధన్యవాదాలు. ఆ తర్వాత నేను ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఒక చిన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలనుకుంటున్నానండి. వెరీ లాంగ్ బ్యాక్, ఒక 6 ఇయర్స్ బ్యాక్, బ్రహ్మానందం గారు వాళ్ళ అబ్బాయి గౌతమ్కి నేను ఒక షో రీల్ షూట్ చేయడం జరిగిందండి. ఆ షో రీలు బ్రహ్మానందం గారు సుకుమార్ గారికి చూపించారు. నేను ఆ సుకుమార్ గారికి చాలా హార్డ్ కోర్ ఫ్యాన్. నేను ఆయన స్టైల్, ఆయన కమిట్మెంట్, ఆయన పర్ఫెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ టు ది ఎంటైర్ టీమ్. ఫైనలీ బిగ్ డే అన్నమాట, వెరీ క్లోజ్, 10th అక్టోబర్కి యాక్చువల్లీ నా బర్త్డే రోజున. ప్రెజెంట్ ఫర్ మీ, థ్యాంక్ యూ దొరైస్వామి గారు, థ్యాంక్ యూ సో మచ్, మధుర సీతర్ గారు, థ్యాంక్ యూ సో మచ్, అండ్ యూ అస్ వెల్, థ్యాంక్ యూ సో మచ్. I'm going to keep it short and sweet. Entertainer andi, mee family tho paatu irellandi, enjoy cheskondi, and when you're leaving the theater paadandi Romeo Romeo. Thank you. Munduga ma Sukumar gariki nen thanks cheppukuntunnanandi. Ante Sukumar garu nenu annai tarvata ఇబ్బంది పెట్టేవాళ్ళు నేను సుకుమార్ గారు ఒకరు. ఎందుకంటే ప్రతి ఫంక్షన్కి నేను ఇన్వైట్ చేస్తూ ఉంటాను. ఆయన మరి ఎందుకో తెలీదు నన్ను తమ్ముళ్ళలాగా అనుకుని ఇబ్బంది పడకుండా వస్తూ ఉంటారు. సార్ థ్యాంక్ యూ సార్, ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చి ఈ ఫంక్షన్కి కారణం మా సునీల్ కాశ్యప్. 6 ఫీట్ ఉన్న సాంగ్ మాత్రం స్వీట్గా ఉంటుందండి. సో మంచి మ్యూజిక్ ఇచ్చారు ఆయన. అలానే మా భాస్కర్ పట్ల గారు, అన్నయ్య విశ్వ రెహమాన్, సో మంచి లిరిక్స్ ఇచ్చారు. వాళ్ళకందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఇంత మంచి మ్యూజిక్ని ప్రమోట్ చేసిన ఆదిత్య మ్యూజిక్ వారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. ఇంకేమి లేదు సార్, 10th అక్టోబర్ మా సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా బాగుండాలి, మాకందరికీ మంచి బ్రేక్ రావాలి, మా ప్రొడ్యూసర్ గారికి డబ్బులు రావాలి, అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. అలానే ఈ సినిమాని నమ్మి సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మధుర శ్రీధర్ గారికి కూడా సక్సెస్ వచ్చి మంచి డబ్బులు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.